చాలా అంటే చాలా రుచిగా సేమ్యాని మిక్సీ పట్టేసుకొని చాలా రుచికరమైన స్వీట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. సేమ్యాతో తయారు చేసుకునే ఈ స్వీట్ రెసిపీ కోసం ముందుగా మనం 2 కప్పుల వరకు సేమ్యా తీసుకోవాలండి. ఇక్కడ మనం సేమ్యాతో లడ్డూ తయారు చేసుకుంటున్నాము. ముందుగా మనం 2 కప్పుల సేమ్యాని బాండీలోకి తీసుకొని సేమ్యాని చక్కగా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకొని సేమ్యాని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. సేమ్యాని ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సేమ్యా మొత్తాన్ని చల్లారనించుకోవాలి. అలాగే ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు పంచదార వేసుకోండి. ఇక్కడ మనం 2 కప్పులు సేమియా తీసుకున్నాం కాబట్టి ముందుగా 1/2 కప్పు పంచదార, అలాగే 1/2 కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నాము. ఇందులోకి 2 యాలకులు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకున్న ఈ పొడిని వేరొక గిన్నెలోకి తీసుకుందాము. తీపి ఎక్కువ తినేవాళ్ళు బెల్లం కానీ పంచదార కానీ మీ తీపికి తగ్గట్టు ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు సేమియా చల్లారిన తర్వాత సేమియాను కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ముందుగా ఏదైనా పాత్ర తీసుకొని పాత్రలోకి మిక్సీ పట్టేసుకున్న ఈ బెల్లం అలాగే పంచదార పొడి వేసుకోండి. అలాగే ఇందులోకి మిక్సీ పట్టేసుకున్న సేమియాను కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, సేమియాని ఈ విధంగా పొడిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు సేమియా పొడి అలాగే పంచదార పొడి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నెయ్యి వేసుకుంటూ లడ్డూలాగా చుట్టుకుంటే చాలు, చాలా అంటే చాలా రుచికరమైన సేమ్యాతో లడ్డూ రెసిపీ రెడీ అయిపోయినట్లే. చాలా బాగా ఇష్టపడతారు. తప్పకుండా సేమియా లడ్డూని ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగా ఇష్టపడతారు. మరి మీ అందరికీ సేమ్యాతో తయారు చేసుకున్న ఈ లడ్డూ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.